సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారత్ బంద్కు మద్దతుగా అఖిలపక్షం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ట్రైనీ ఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా పండిపడ్డారు. భారత బంద్లో భాగంగా ఉస్మానాబాద్ ప్రాంతంలో ప్రజాసమయుతంగా రాజ్యాంగబద్ధంగా మేము ధర్నా చేస్తుంటే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం ఉన్నట్టుగా కొడుతూ మాటలంటూ మమ్మల్ని ఆటోకి నెట్టేయడం జరిగింది. ఇవాళ మేము మీరు కేసీఆర్కు తొత్తుల వ్యవహరిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యంగా మాకు నిరసన తెలిపే హక్కు లేదా, మేము ధర్నాలు చేసే హక్కు లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరేదో వాళ్ళ కాపలా కుక్కలా పనిచేస్తున్నట్టుగా ప్రజల కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షకులు మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వాలకు కొమ్ము కాసులు కాదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే వరకు నేను ఎక్కడి నుంచి లేవను. మీరు ఇన్ని కేసులు చేసినా కూడా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఇక్కడి నుంచి విరమించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కారణాలు ప్రధానంగా మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చి మీరు ఎక్కడ అంటే ఒక రెండు నిమిషాలు ఆగండి అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న క్రమంలో నేను ఇష్టం ఉన్నట్టుగా అరే నువ్వు బండి ఎక్కువ ఎక్కువ అంటే మంచిగా మాట్లాడంటే ఏం చేస్తావు ఏం చేసుకో అని చెప్పేసి ఆ ఆటోలో మొత్తం ఒక సంచులు కదా ఉక్కినట్టుగా మనుషులను చూడకుండా రికార్డులు కూడా ఉన్నాయి. ఆ రికార్డులు కూడా మేము కూడా చూపిస్తాం. అది చూసిన తర్వాతనే ఆధారాలు ఉంటాయి.